అందరికీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు అంటే మొన్నటి వరకు సిబిఐ కస్టడీలో ఉండి మళ్ళీ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఇవాళ సిబిఐ కేసు అంటూ ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో నడిచింది మళ్ళీ వాయిదా అన్నారు ఇప్పుడు మళ్ళీ కస్టడీకి ఇచ్చారు సిబిఐకి అంటే ఏం జరుగుతుంది సార్ కస్టడీ అంటే ఈ కవిత బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే బెయిల్కి నా ఆరోగ్యం బాగాలేదు నా పిల్లడికి చదువు చదివించాలి అని చెప్పేసి చాలాసార్లు బెయిల్కి అప్లై చేసింది అది అవన్నీ రిజెక్ట్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం అసలు ఏం జరుగుతుంది అంటారు అంటే మనం చూసుకుంటే గత నెలలో ఈడీ హైదరాబాద్ వచ్చి ఈడీ ఆఫీసర్స్ హైదరాబాద్ వచ్చి కవిత గారిని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసుకొని ఢిల్లీ తరలించడం అంతా జరిగింది అరౌండ్ ఐదు ఇరవై అప్పుడు ఏమో అరెస్ట్ చేసే సాయంత్రం పూట అరెస్ట్ చేసి ఆమెను ఇక్కడ నుంచి ఢిల్లీకి తరలించడం జరిగింది తర్వాత ఢిల్లీలో ఈడీ వారు వారి కస్టడీలో పెట్టుకొని వారి తర్వాత మరుసటి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రెండు నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి గౌరవ హౌస్ రెవెన్యూ కోర్టు వారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆమెని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈడీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అంటే మొదట తీసుకున్న కస్టడీ రోజున సరిపోక తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ కావడం జరిగింది తర్వాత ఎక్స్టెన్షన్ కూడా గ్రాంట్ చేశారు అంటే కస్టడీలో కూడా కవిత గారు పూర్తిగా సహకరించలేదు అనేది కూడా ఒక అభియోగం ఈడీది సో ఈడీ అభియోగం ఏంటి ఏమడిగినా మాకు తెలియదు పూర్తిగా గుర్తు లేదు అని చెప్పి చెప్పడము అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఈడీ వారి ప్రశ్నించేది కూడా తన పైన ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆడిటర్ బుచ్చుబాబు ఏదైతే వాంగ్ మూలం ఇచ్చి నేను అప్రూవర్గా మారిపోతున్నాను నన్ను వాంగ్ మూలం ఇచ్చి బుచ్చిబాబు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆడిటర్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కూడా ఏమైనా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలంటే ఆర్థిక లావాదేవీలు చూడాలంటే పూర్తి స్థాయిలో దానికి అవసరమైంది ఆడిటర్ మాత్రమే సో ఇందులో ఉన్నటువంటి ఆడిటర్ క్లియర్ కట్గా చాలా వరకు ఈడీకి చెప్పేశారు అనేది మనకు అర్థమవుతున్న విషయం సో నేను అప్రూవర్గా మారాను నేను సరెండ్ అయిపోతున్నాను మొత్తం చెప్పేస్తున్నాను ఆడిటర్ ఎప్పుడైతే పోసుకొచ్చిన ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా సో అది బౌన్స్ బ్యాక్ అంటే అవన్నీ ఖచ్చితంగా వీళ్ళు ఇంటరాగేషన్ అంటే నెక్స్ట్ ఈమెన్ ఎంక్వైరీ చేసినప్పుడు ఖచ్చితంగా వాడతారు సో ఇప్పుడు ఈడీ వారు ఆల్మోస్ట్ అన్ని రోజుల విచారణ తర్వాత ఆమె నుంచి ఇంకా రాబట్టలు లేదు అనుకున్న తరుణంలో ఆల్రెడీ ఆమెని మళ్ళీ తిహార్ జైలుకి పంపించడం జరిగింది ఇప్పుడు సో తిహార్ జైలు పంపించిన తర్వాత అంటే ఈడీ చూసేది ఎక్స్క్లూజివ్ మనీ లాండరింగ్ మీద మాత్రమే అంటే లావాదేవీలు ఎలా జరిగాయి ఏ స్థాయిలో ఏ అకౌంట్లో ఫండ్స్ అయింది ఫండ్స్ ఎలా ఎలా డివైడ్ అయ్యాయి ఎక్కడెక్కడ పెట్టుబడుల రూపంగా మార్చారు అంటే వీళ్ళు తెచ్చినటువంటి ఈ సొమ్ముని అంటే కనపడకుండా చేసినటువంటి ఈ మనీ లాండరింగ్లో ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళు బయట నుంచి తెచ్చినటువంటి సొమ్ముని ఏదైతే చేస్తారో దాన్ని నిదానంగా సిస్టంలోకి చొప్పిస్తారు అంటే దాని స్ట్రీమ్ లైన్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట సో ఇది ఎలా చేస్తున్నారు అనేది మాత్రం ఈడీ ట్రైజ్ ఈడీ పట్టుకుంటుంది వీళ్ళకి రెవెన్యూ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అనేది కూడా తెలుసుకుంటుంది డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది ఇది ఎలా బ్లాక్ మనీగా మారింది మళ్ళీ దీని నుంచి వైట్ మనీగా వీళ్ళు ఎలా కన్వర్ట్ చేస్తున్నారు అనేది ఈడీ చూస్తుంది సో దాని తర్వాత ఇప్పుడు ఈడీ వారు ఆ పనిలో నిమగ్నమైన తర్వాత ఇప్పుడు సిబిఐ వారు కూడా కవిత మీద అభియోగాలు పెట్టడం జరిగింది అంటే సిబిఐ వారికి ఇది ఎక్కువ వాళ్ళు వాళ్ళ ఏదైతే అలిగేషన్ ఏదైతే ఉందో ఇదంతా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కిందకు వస్తుంది అంటే అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కవితను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టాలకు లోబడి ఉండాల్సిన వ్యక్తి అయ్యింది ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయించు పనిచేయాల్సినటువంటి వ్యక్తి అయ్యింది మరొక ప్రజాప్రతినిధులకి లంచం ఎర్రో చూపి అంటే అవినీతికి వాళ్ళ చేత అవినీతిని ప్రోత్సహించేలా చేసి అవినీతిని చేయించడం అనేది చేశారా లేదా అనేది మాత్రం సిబిఐ తన ఎంక్వైరీలో తను బయట పెట్టాల్సి ఉంటుంది అంటే ఇక్కడ వీళ్ళ పని వచ్చేసి పూర్తిగా మనీ లాండరింగ్ చూసుకుంటే వీళ్ళు అవినీతి జరిగిందా లేదా అనే అంశాన్ని చేస్తారు అంటే అవినీతి జరగకపోతే కనుక అంత దూరం వెళ్ళకపో ఆవిడ అక్కడ దాకా అరెస్ట్ అయిన రోజు ఉండరు అంటే ఇందులో కూడా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి ఆర్థిక నేరాలని చాలా సీరియస్గా పరిగణించాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు లోపల వ్యాఖ్యానించడం కూడా జరిగింది అంటే ఆర్థిక నేరస్తులకి ఒక్కసారి మనం బెయిల్ ఇవ్వడము లేదా ఆర్థిక నేరస్తుల్ని స్వేచ్ఛగా వదిలేయడం అంటే నిందితులు వీళ్ళని ప్రస్తుతానికి మనం నిందితులుగానే అని చెప్పాలి వీళ్ళకి బెయిల్ ఇవ్వడము ఇలా ఎప్పుడైతే మనం ఎంటర్టైన్ సిస్టంలో ఎంటర్టైన్ చేయడం జరగడం ఉంటుందో ప్రజలు వీళ్ళ మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది సిస్టమ్ మీద అని చెప్పేసి సో ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉండాలి అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పడం కూడా జరిగింది బెయిల్ విషయానికి వస్తే కనుక నిజంగా బెయిల్ రావడం చాలా కష్టమని చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి చాలా రోజులుగా బెయిల్ రిజెక్ట్ అయ్యింది ఆల్మోస్ట్ పద్దెనిమిది వందలు అయిపోయింది ఆయనకి బెయిల్ రిజెక్ట్ అయింది అంటే వీళ్ళ మీద అలిగేషన్ ఏంటి ఢిల్లీలోనే కాదు వీళ్ళు గోవా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ మనీ ద్వారా వీళ్ళు యూజ్ చేశారు గోవాని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు అనేది కూడా ఒక అలిగేషన్ ఉంది ఇందులో సో సిసోడియాకి రాలేదు కేజ్రీవాల్ రెండుసార్లు గౌరవ అక్కడ ఢిల్లీ హైకోర్టు వారిని అప్రోచ్ అయినా సుప్రీంకోర్టు వారిని అప్రోచ్ అయినా కేజ్రీవాల్కే చుక్కెదురైంది సో ఇలాంటి తరుణంలో కనుక బెయిల్ రావడం నిజంగా టఫ్ అనే చెప్పుకోవాలి ఇవాళ సీబీఐ కస్టడీకి ఇచ్చినా కానీ సిబిఐ వారికి ఎలాంటి వాంగ్మూలం ఇస్తారు సిబిఐ వారు ప్రశ్నించే ప్రశ్నలు అంటే అవినీతికి మిమ్మల్ని ప్రేరేపించడం ఏంటంటే డిక్లీ లిక్కర్ పాలసీ మీద ఫ్రేమింగ్ ఆఫ్ పాలసీ మీద ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే సిక్స్టీ ఫార్టీ పర్సంటేజ్ బేసిస్లో మీకు ఎక్కడెక్కడ ఎలా డైల్యూస్ అయ్యాయి ప్రైవేట్ వ్యక్తులు ఎంత తీసుకున్నారు మీరు ఎంత ఇస్తారు ఏ కంపెనీలకు ఎలా తరలించారు ప్రభుత్వానికి ఎవరెవరు ఎలా చూపారు ఇవన్నీ కనుక సిబిఐ ఇవన్నీ వీటిపైన సిబిఐ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది ఇంత కష్టం ఉన్న తరుణంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని వదిలేస్తారు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎవరు మాట్లాడుకోరు అని చెప్పేసి చాలామంది అంటే అటు రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది మాట్లాడుకుంటున్నారు అది పాజిబుల్ అవుతుందంటారా అంటే ఇంత పెద్ద స్కామ్ని పెద్ద స్కామా చిన్న స్కామా సెకండరీ కానీ ఈ స్కామ్లో ఇంతమంది అంటే బహిర్గతం అయ్యారు బయటకు తెలిసిపోయింది ఎలా అంటారు అంటే పాజిబుల్ అవుతుందంటారా అంటే ఇవి రాజకీయ కక్షలా ఇంకోట ఇంకోట పక్కన పెడితే అవి ఇది అంటే ఇది సామాన్యులు ఇప్పుడు మామూలుగా బయట ఎంతమంది అయినా వెయ్యి మాట్లాడుకోవచ్చు ప్రతిది ఇప్పుడు ప్రతి ఛాయ్ పాయింట్ దగ్గర మాట్లాడుకున్నది ప్రతి కిల్లీ డబ్బా దగ్గర మాట్లాడుకున్నవన్నీ ఇవన్నీ పాయింట్స్ కాదు అంటే ఇప్పుడు నిజంగానే ఆవిడ ఆ స్కామ్ అనేది అవ్వకపోయి ఉంటే కనుక నిజంగా ఇంత పెద్ద ఇదై ఉండేదా ఈ అంటే బయటికి రావడానికి అవకాశం ఉందే కదా ఏదైనా స్ట్రాంగ్ సాలిడ్ ఎవిడెన్స్ ఈడీ దగ్గర లేకపోయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కవితకి బెయిల్ వచ్చేది ఆవిడకే కాదు మనిషి సిసోడియా కూడా బెయిల్ వచ్చేది అంటే వీళ్ళ దగ్గర దేర్ ఈజ్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా ఏజెన్సీ దగ్గర ఉన్న తరుణంలో మాత్రమే వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం కష్టం సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే మీరు అన్నట్టుగా వాళ్ళకి నిజంగా బయటికి రావచ్చా ఎలక్షన్ స్టంట్ అంటే ఎలక్షన్ స్టంట్ అనేది అనేది చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అభియోగాలు మోపడ్డాయి అంటే ఖచ్చితంగా అది ఎన్నకైనా సరే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కదా జీవితకాలంలో ఎప్పటికైనా సరే వాళ్ళు ఎలిగేషన్ వచ్చింది అంటే ఎలిగేషన్ క్లిన్ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంటుందా లేదా ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అభియోగాలే అనుకుందాం ఇన్ కేసు బీజేపీ రాజకీయ కక్షలు మీరంటేగా సెంట్రల్లో రాజకీయ కక్షలు పెట్టి అభియోగాలు మోపుతున్నారు అనుకుంటున్నాం కవిత గారికి ఇంకా అవకాశం ఉంది నామినేషన్ వేయడానికి కేటీఆర్ బయట ఉన్నారు కేటీఆర్ ప్రచారం చేసి పలికించుకో గెలిపించుకోవచ్చు కదా హరీష్ రావు ఉన్నారు ట్రబుల్ షూటర్ అని చెప్తారు పార్టీలో హరీష్ రావు గారు ప్రచారం చేసి గెలిపించవచ్చు కదా అంటే ఇలాంటి హేమహేమీలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దిగ్గజాలు ఇంకా అందరూ ఉన్నారు కదా మరి వాళ్ళందరూ కవిత గారి చేత నామినేషన్ వేయించి ఇవాళ మా ప్రజాక్షేత్రంలో మా కవితకి ఇంత మద్దతు ఉంది కవితను కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గం ప్రజలు అని చెప్పి చెప్పచ్చు కదా అంటే ఇవన్నీ ఏంటంటే మామూలుగా గాలికి వంద మాటలు వస్తాయి రాని అవి మాట్లా సరదాగా ఏ ఛాయ్ డబ్బా దగ్గర కిల్లీ డబ్బా దగ్గర మాట్లాడుకునే మాటలైతే కాదు కదా ఇది ఇన్వాల్వ్ అయిందంటేనే దేర్ షుడ్ బి అన్ ఎకనామిక్ అఫెన్స్ మనీ లాండరింగ్ కేసు వచ్చిందంటేనే ఎకనామిక్ అఫెన్స్ ఉండి తీరాలి ఎకనామిక్ అఫెన్స్ లేకుండా అంటే ఆర్థిక నేరం లేకుండా ఇంత పెద్దవాళ్ళని అంటే ఒక రకంగా రాజకీయంగా పలుకుబడి ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళ సొసైటీలో అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఉంచాల్సిన అవసరం లేదు కదా మనం చూసాం ఇండియాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళని జైలు కూడా తప్పించుకోలేకపోయారు ఆ రోజుల్లో అవునా కదా జైలు తప్పించుకోలేపారు తర్వాత సీఎంలుగా చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేకపోయారు అంటే రాజకీయ కక్షలు కాదు ఒక్కసారి అభియోగం అనేది మోపితే ఎన్నో లైఫ్ టైంలో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది తప్పు చేయలేదని కానీ ఇంతవరకు జరగలేదు కదా థ్యాంక్ యూ సార్